మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లుతో సహా అనేక చట్టాలని కార్మిక చట్టాలని సవరిస్తూ మార్పు చేస్తూ హక్కులను హరిస్తూ పైగా దొంగ 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 నచ్చినటువంటి చందంగా వాళ్ళు జాతీయతల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి విశాఖ వేదిక నుంచి కబడ్డారి ఆటలు సాగవు సాగవు అని చెప్పి హెచ్చరిక చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఇంతకంటే నేను ఎక్కువ వివరాలు మాట్లాడదలుచుకోలేదు. మన అఖిల భారత నాయకుల్లో మరొకరు కామ్రేడ్ రాధారమణ్ సారంగి ఒరిస్సా వచ్చున్నారు. ఐ రిక్వెస్ట్ కామ్రేడ్ రాధారమణ్ సారంగి టు ప్లీజ్ కమాండ్ టు ద డయాస్, ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. కామ్రేడ్ మూర్తి ఫ్రమ్ తమిళనాడు ఆల్ ఇండియా ఆఫీస్ బేరర్, ఐ రిక్వెస్ట్ కామ్రేడ్ మూర్తి టు ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. కామ్రేడ్ మూర్తి ఆల్ ఇండియా లీడర్ కామ్రేడ్ దీపక్ దాస్ గుప్తా ఈజ్ ఆల్సో విత్ అస్. నౌ ఐ రిక్వెస్ట్ కామ్రేడ్ దీపక్ దాస్ గుప్తా టు ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. యు ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. ఇప్పుడు మన అఖిల భారత సిఐటియు ఇప్పుడు మనల్ని ఉద్దేశించి సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఏకే పద్మనాభన్ గారు ఉపన్యాసించాల్సిందిగా కోరుతున్నాను. నై రిక్వెస్ట్ కామ్రేడ్ ఏకే పద్మనాభన్ టు అడ్రస్ ది గ్యాదరింగ్. డెలిగేట్ కామ్రేడ్స్ హూ హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ టు అటెండ్ దిస్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ అండ్ ఆల్ మై రెస్పెక్ట్ అండ్ లీడర్స్ ఆన్ ద డయాస్, కామ్రేడ్ మొహమ్మద్ అమీన్, శావల్ చక్రవర్తి, దివక్ దాస్ గుప్తా, కేకే దివాకర్ అండ్ ఆల్ ద లీడర్స్, ఆల్ ద సీనియర్ లీడర్స్ ఆఫ్ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ అండ్ అవర్ ఫ్రాంచైజ్ డెలిగేట్ ఫ్రమ్ బంగ్లాదేశ్ అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఆల్ ఇండియా ట్రక్ ఓనర్స్ అసోసియేషన్ ఇన్ విశాఖపట్నం, ఎవ్రీబడి హియర్ అండ్ సిఐటియు కామ్రేడ్స్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టర్స్ హూ ఆర్ హియర్ to greet the delegates of the All India Conference on behalf of the CITU Secretariat and on my personal behalf, I extend my revolutionary greetings to everyone who are present here. అఖిల భారత రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ యొక్క అఖిల భారత మహాసభలు జరుగుతున్న సందర్భంగా ఈ బహిరంగ సభకి విచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి వివిధ రాష్ట్రాలు చూస్తున్నటువంటి ప్రతినిధులు అలాగే వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి నాయకత్వాలు ముఖ్యంగా మొహమ్మద్ అమీన్ గారు, శ్యామల చక్రవర్తి గారు, దివాకరన్ గారు మరియు మిగిలినటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ యొక్క అఖిల భారత రాష్ట్ర నాయకత్వాలు అలాగే విశాఖపట్నం లోకల్ గా ఉన్నటువంటి స్థానిక లారీ వనం అసోసియేషన్ నాయకులు అలాగే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధి వర్గం అలాగే ఇక్కడ ఈ బహిరంగ భారీ ర్యాలీలోనే బహిరంగ సభలో కూడా పాల్గొంటున్నటువంటి విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి సిఐటియు కామ్రేడ్స్ అందరికీ కూడా సిఐటియు అఖిల భారత కేంద్రం నుంచి అఖిల భారత సెక్రటేరియట్ నుంచి అలాగే నా తరఫున కూడా మీ అందరికీ ముందుగా విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Comrades, this 10th conference of All India Road Transport Workers Federation is being held at a time when the government of India, which came into power, the Modi government, 3 years ago, is launching a vicious attack on every sector of industry, every section of people, various toiling masses, workers, peasants, small trade owners, small truck owners, everybody in the country, the largest majority of the people are under severe attack, and the working class, including the road transport workers, are resisting this attack and fighting for a change in the policies of the government. And this conference, I'm sure, when it begins today, next 2 days, we'll be taking necessary decisions to confront this government and its policies and organize struggles, not only that of transport workers, everybody who is connected with the transport sector will be mobilized
along with all other sections and this country in the coming days, he is going to see waves of struggles of various sectors of workers. అఖిల భారత రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ యొక్క పదవ మహాసభలు ఏ పూర్వరంగంలో జరుగుతున్నాయంటే, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి మూడేళ్ళు పూర్తయిన సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సెక్షన్, ప్రతి రంగము అన్ని కూడా ఇవాళ విపరీతమైనటువంటి దాడిని ఎదుర్కొంటున్నాయి. ఏ ఒక్క సెక్షన్ ని వదిలిపెట్టకుండా కార్మిక వర్గాలు అన్ని సెక్షన్ని, అలాగే కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని, వ్యవసాయ కూలీల్ని, అలాగేనేమో ముఖ్యంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరి మీద కూడా తీవ్రమైనటువంటి దాడి అనేటువంటిది ఎక్కుపెట్టి ఆ రకంగా దాడి చేయడం అనేటువంటిది జరుగుతుంది. అదే సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్లు, కార్మిక రంగంలో ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా, అలాగే మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్ చెందినటువంటి వాళ్ళు కూడా తీవ్రంగా దీన్ని ప్రతిఘటిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వెల్లువలాగా పోరాటాలు అనేటువంటి వాళ్ళ భారతదేశంలో చెలరేగుతున్నటువంటి పరిస్థితి అనేది ఉన్నది. అయితే ఈ అఖిల భారత మహాసభలు అనేటువంటివి ఇవాళ, రేపు, ఎల్లుండి అనేటువంటి విశాఖపట్నంలో జరుగుతున్న సందర్భంగా ఈ మహాసభల్లో ఖచ్చితంగా మోటార్ ట్రాన్స్పోర్ట్ రంగం కానీ, అలాగే మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్లు కానీ, ఒక ఏదో డ్రైవర్లు మాత్రమే కంటే ట్రాన్స్పోర్ట్ రంగానికి చెందినటువంటి మొత్తం అన్ని రకాల కార్మికుల యొక్క ఎదుర్కొంటున్న సమస్యల మీద ఏ రకంగా తమ యొక్క కర్తవ్యాలను, వ్యూహాలను నెరవేర్చుకోవాలి, అలాగే పోరాటాలు ఏ రకంగా ఎక్కుపెట్టాలి అనేటువంటిది ముఖ్యంగా ఈ మహాసభల్లో చర్చ అనేటువంటిది ఖచ్చితంగా జరిగితీరుతుంది. రాబోయే కాలంలో పోరాటాలు ఎలాగా ఉధృతం చేయాలని చెప్పేసి ఈ మహాసభ చర్చించడం అనేటువంటి జరుగుతుంది. Comrades, before I go into very briefly into other issues, I want to put on record the greetings from CITU Secretariat to every member of All India Road Transport Workers Federation for creating a new history of organizing a united struggle against the anti-worker, anti-transport sector legislation in the country for that historic strike on 30th April 2015 and continuous struggles in different parts of the country, including statewide complete strike from Assam, Bihar, Kerala, very recently, last 2 months ago. All these struggles, this is a new beginning and a new awakening of the transport workers in the country, and I put on record the greetings and along on my behalf also the greetings to all the transport workers in the country. Kamlesh Renu chala sankshiptangane maatladtanu akhil bharat kendram nunchi memu mukhyanga ee bharat desamlo unnatundi మోటార్ ట్రాన్స్పోర్ట్ రంగానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఐక్యమయ్యి తీవ్రమైనటువంటి పోరాటాలు, ఐక్య పోరాటాలు జరపడమైనటువంటి మధ్యకాలంలో మనం చూస్తున్నాము. ముఖ్యంగా మోడీ గవర్నమెంట్ అనుసరిస్తున్నటువంటి మోటార్ ట్రాన్స్పోర్ట్ వ్యతిరేకమైనటువంటి, మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికుల యొక్క ప్రయోజనాలకు వ్యతిరేకమైనటువంటి విధానాలకి నిరసన తెలియజేస్తూ వెల్లువలాగా పోరాటాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం April 30 దేశవ్యాప్తమైనటువంటి సమ్మె అనేటువంటిది అఖిల భారత స్థాయిలోనే, మొత్తం జాతీయ స్థాయిలోనే మొత్తం మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులందరూ కూడా సమ్మె అనేటువంటిది చేశారు. అలాగే ఇవాళ అస్సాం లో కానీ, బీహార్ లో కానీ, కేరళలో కానీ అన్ని చోట్ల కూడా వాళ్ళ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళు సమ్మె పోరాటాల్లో నలుగుపోతే ఆ రకంగా దిగడం అనేటువంటిది ఎంతైనా సరే ఉదాహరణ విషయం. అందుకని చెప్పి మీ అందరికీ కూడా సిఐటి అఖిల భారత కేంద్రం నుంచి ఎప్పుడూ శుభాకాంక్షలు అనేటువంటి తెలియజేస్తాం. Transport Minister Gadkari wanted to have reforms. As you all know, our reforms is a very bad word. It was a very good word, very important. But in the name of reforms, we know transport workers, delegates who have come from different parts of the country, even the truck owners or the transport related employees to mechanics. Everybody know. The effort of the government of India was to create a new situation. For that they told the people, the safety is important, road safety is important. In the name of road safety, they wanted to create a new situation. I don't want to go into detail, but only corporates will be there and all the small owners, drivers, everybody connected, every worker in the transport sector will be seriously affected, and that is why All India Road Transport Workers Federation and CITU took the initiative to organize everybody to
unify everybody in the transport sector, and that unified struggle has to continue now. That safety bill has gone, but Motor Vehicles Amendment Act is already in the parliament. Unless we are united, unless we resist it, there will be no truck operators. As the person who is representing here, the front here, who is representing the truck owners organization, various truck owners organizations, various workers organizations, various federations, independent trade unions, all have come together. And this conference, my request to the transport leadership is, we should discuss it thoroughly, plan for an action, so that anti-worker, anti-people, anti-popular public support system that this government wants to put into operation have to be resisted and thoroughly defeated. Modi government adhikaramlo vachinda ki nunchi kuda water transport rangalo samskaram teesukuravalani cheppese raitho anetadu mumaram chesindi samskaramlo anetadu chaala manchi padam osledi kaani ivala modi government vija hayamlo samskaramlo anetadu rashtu patti poyinatadu padanga maaripoyindi aa rakamga water transport rangana antarni kuda private multinational ichchidetti aa rakam anetadu maarpulu anetadu teesukuravadam jarugutundi takku owners gaane driverlu gaane mechanical gaane evarni vidichi pettakunda aa rakamga road bhadratha anetadu perutotte ప్రమాదాలను నివారించాలని రోడ్డు భద్రత బిల్ రోడ్డు భద్రత అనేటువంటి పేరుతో బిల్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. ప్రతిఘటన తర్వాత ఆ రోడ్డు భద్రత బిల్ అనేటువంటి మారిపోయి మోటార్ వెహికల్ సవరణ చట్టం అనేటువంటిది తీసుకొచ్చి ఇవాళ ఏంటంటే మొత్తం అన్ని సెక్షన్స్ ని కూడా మోటార్ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న అన్ని సెక్షన్ ని కూడా తీవ్రంగా దుష్ప్రభావం కలిగించే రీతిలో ఇవాళ ఈ సంస్కరణలు తీసుకొస్తున్నారు. అయితే ఇదే సమయంలో ట్రక్ ఓనర్లు కానీ మెకానికల్ కానీ డ్రైవర్లు కానీ దీంతో సంబంధం ఉన్నవాళ్ళు అందరూ కూడా అపూర్వమైన ఐక్యతతో ఇవాళ పోరాటాలు అనేటువంటి చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీనికి ముఖ్యంగా సిఐటి అఖిల భారత కేంద్రం అలాగే అఖిల భారత మోటార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఈ రెండు కలిపి తీసుకున్నటువంటి చొరవ ఫలితంగా ఇవాళ భారతదేశ వ్యాప్తంగానే మోటార్ ట్రాన్స్పోర్ట్ రంగంలో అనేకమైనటువంటి పోరాటాలు ప్రతిఘటన జరుగుతున్నాయి. దీన్ని రాబోయే కాలంలో మరింత ఉధృతం చేయాలి. ఈ బిల్ అనేటువంటి వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా ఖచ్చితంగా రాబోయే కాలంలో సంఘటితమయ్యే పోరాటాలు మరింత ఉధృతం చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఆల్ దిస్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ and the destruction of the transport sector itself is taking place in the background of the policies of this government. Not only the 3 years of NDA government, they have actually intensified the attack that was in existence from 1991. And it is to the credit of the working people, to the credit of the organized trade union movement, the organized class-oriented trade union movement in the country, that we were able to start our resistance within months of these policies from 1991. And from 2014 onwards, after Modi came to power, we have already organized 2 countrywide strikes, 1 Transport All India strike for the first time in the history, various statewide strikes at every sector. And Visakhapatnam is a center of public sector undertaking, and what we witness today, not only in Visakhapatnam, not only in Hyderabad, Bangalore or various other centers, everywhere government of India wants to destroy the public sector, sell it to the multinationals and Indian corporates. Now it is no more public sector. That was treated as the temples of Indian progress. But today, Ambani, Adani, new set of corporates and the multinationals who want to loot this country, they are, and this government has proved to be government of the corporate, for the corporate, and by the agents of the corporate. That is the type of government we are having, and it is the workers, working people, trade union, we have been resisting, and we will continue to resist and defeat. And I want to assure on behalf of CITU, all the transport workers, in your struggle to safeguard public transport, in your struggle to safeguard transport industry, every section of workers will be with you, because they are already on struggle. Modi Prabhutva adhikaramlo vachinda ki nunchi kuda ప్రభుత్వ రవాణా రంగాన్ని అలాగే మోటార్ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని అంతటిని కూడా విధ్వంసం చేయాలని సర్వనాశనం చేయాలని చెప్పేసి ఆ రకమైనటువంటి చర్యలు అనేటువంటిది చేపడుతోంది. అయితే దీనికి బీజాలు అనేటువంటి 1991లోనే పడ్డాయి. అప్పటి నుంచి కూడా సంస్కరణలు అనే పేరుతో ప్రభుత్వ రంగాన్ని అంతటిని కూడా ప్రైవేట్ బలం చేసేటువంటి ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ప్రయత్నాలు అనేటువంటి మొదలుపెట్టే అలాగే చేస్తూనే వచ్చాయి. అయితే
ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కానీ లేదా కేంద్ర కార్మిక సంఘాలు చేసినటువంటి సమరస్యమైనటువంటి వీరోచితమైనటువంటి పోరాటాల ఫలితంగానే వాళ్ళు అనుకున్న రీతిలో మాత్రమే సంస్కరణలు అమలు చేయని పరిస్థితి అనేది ఉన్నది. అయినా సరే ఇవాళ ఏంటంటే ప్రభుత్వ రంగాన్ని, ప్రభుత్వ యొక్క రవాణా రంగాన్ని రెండింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళని కట్టపెట్టడం కోసం ఇప్పుడు ఉన్నటువంటి మోడీ గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ మూడేళ్లలోనే మన భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కలిపి ఐక్యమయ్యి రెండో జాతి వ్యాప్తమైనటువంటి సమ్మేళనం చేశారు. ముఖ్యంగా మోటార్ ట్రాన్స్ఫర్ రంగంలో కార్మికులు కానీ మొత్తం అందరూ కలిపి దానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఒక దేశవ్యాప్తమైనటువంటి వీరోచితమైనటువంటి పోరాటాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఇవాళ మేము చెప్పేది ఏంటంటే మీరు చేసే పోరాటాలు ఏంటి, ఖచ్చితంగా సిఐటి అనేటువంటిది అండదండలు అందిస్తుంది, మీతో పాటు కుటుంబం కలిసి పోరాటానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఇవాళ భారతదేశ విశాఖపట్నం అనేటువంటిది ప్రభుత్వ రంగానికి నిలయమైతే ప్రభుత్వ రంగ సంస్థలు నిలయమైతే అలాగే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అనేటువంటి ఒకప్పుడు ఆధునిక దేవాలయాలు అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. అటువంటి ఆధునిక దేవాలయాలు అని చెప్పి కీర్తించబడినటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఈ వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకి, కార్పొరేట్లకి, బౌలు జాతి కొత్త సంస్థలకి, ముఖ్యంగా అంబానీలు, అదానీలు, అమెరికన్ కంపెనీలు వీటన్నిటికీ కట్టబెట్టడానికి ఆ రకమైన ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా నిలదీర్చాల్సిన అవసరం అనేది ఉన్నది. మీరు చేసే పోరాటాలు అనేటువంటి ఖచ్చితంగా అండదండలు అందిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాం. విశాఖపట్నం పీపుల్ వుడ్ హావ్ హెర్డ్ అబౌట్ విశాఖ ఫెస్ట్. Now Modi is going to have, BJP people and RSS are going to have Modi festivals all over the country. What for? For 3 years of continuous attack against the working people. 36,000 persons have committed suicide because of the policies of the government within 3 years. 36,000, 12,000 per year. For that record, is it for that the Modi festival is being done for 3 days in every part of the country? The working people, we were promised 2 crores of jobs in a year. 2 crores. But with only demonetization in November, December, January, within 3 months, lakhs of jobs were lost. And total jobs created in 2015, I don't want to go into statistics. 2015 is only 1,35,000. 2016, according to government here, it is 2.1 lakh. When 1.5 crores, 150 lakhs of youngsters are coming into the labor market, what the Modi government is doing, you are aware. There are so many public sector, whether it is BHPV, whether it is steel, whether it is the defense establishment, how many workers were working before 30 years and what is the strength of the workers? Regular workers have almost gone and it is the contract and casual system that is there. And so the total quality of the job, quality of the livelihood of the workers have gone. Peasants are forced to commit suicide. This is what is happening. And all the small traders, now there is a threat of FDI everywhere. From retail trade to FDI to railways to insurance. Our space efforts. It is not Modi. If it was Modi's policies, nothing would have been there. Our naval system here, defense production here, everything is now being privatized and handed over. There is no sector, even the defense of the country, defense production for the country, whatever is existing here, that is being demolished. And so it is in this situation of an all-round attack, not only economic policy, labor laws, various other efforts of the government is to destroy. And what is there, Mr. Modi ji? To celebrate during the 3 years, is there anything that is done? Can you say 1, 2, 3, 4, anything done for the workers? Everything you have done is for the multinationals, international corporates and the Indian corporates and the big traders and the ordinary masses of the country have not been benefited. That is the situation in which this 10th conference is going to take place. మన విశాఖపట్నం ప్రజానీకం విశాఖ ఉత్సవం అనేటువంటిది చూశారు. అలాగే ఇప్పుడు భారతదేశం మొత్తం అంతా కూడా మోడీ ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండు కలిపి కంకణం కొట్టిన ఆ రకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తోంది అన్నమాట. మోడీ మూడు సంవత్సరాలు పూర్తి సందర్భంగా ఉత్సవాలు నిర్వహించడం ఎవరి కోసం, ఎందుకోసం చేయాలని చెప్పేసి మనం ప్రశ్నిస్తున్నాం. ఉత్సవాలు జరుపుకునే అర్హత నీకు ఉందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. నువ్వు కార్మిక వర్గం మీద మూడేళ్లలో నువ్వు ముప్పేట దాడి తను ఎత్తుపెట్టినందుకు నువ్వు ఈ రకమైనటువంటి ఉత్సవాలు జరుపుకుంటున్నావని అడుగుతున్నావు. అలాగే ఈ మూడేళ్లలోనే రైతాంగమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి 36,000 మంది రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు. అంటే సంవత్సరానికి 12,000
మంది చేస్తున్నారు. అంటే రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నందుకు నువ్వు ఉత్సవాలు నిర్వహించుకుంటున్నావా అని చెప్పేసి మనం ప్రశ్నించాల్సిన అవసరమైనటువంటి ఉన్నది. అలాగే భారతదేశంలో కానీ తీసుకున్నట్లయితే నువ్వు ప్రతి సంవత్సరానికి కూడా 2 కోట్ల దాకా కూడా ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఉపాధి కల్పన చేస్తానని చెప్పేసి చెప్పావు. కానీ వాస్తవంలో ఆచరణలో జరిగింది ఏమిటి? అసలు 2017లో చూసుకున్నట్లయితే 135,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. 2016లో 210,000 మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. జనవరి నోట్ల రద్దు తర్వాత కానీ చూసుకున్నట్లయితే జనవరి ఫిబ్రవరి మార్చి 2017లో కానీ చూసినట్లయితే లక్షలాది మందికి ఉద్యోగాలు పోయినటువంటి పరిస్థితి అనేది ఉన్నదన్నమాట. అంటే ఉద్యోగాలు పోవడమే తప్ప కొత్త ఉద్యోగాలు అనేటువంటి వస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు. ముఖ్యంగా ప్రభుత్వ రంగం అనేటువంటి ధ్వంసం చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని మోడీ గవర్నమెంట్ పెట్టుకుంది. మన విశాఖపట్నంలో ప్రభుత్వ రంగ సంస్థలు అనేటువంటి చాలా ఉన్నాయి. మరి మీరే కానీ పరిశీలించినట్లయితే ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటిలోని కూడా 13 సంవత్సరాల క్రితం ఎంతమంది పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు, ఇవాళ ఎంతమంది వాళ్ళు పరిశీలిస్తే పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య అనేటువంటిది చాలా తగ్గిపోయింది, నామమాత్రంగా తయారైపోయింది. మొత్తం ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటిలోని కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతుల్లోనే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. అది రైల్వే వా, రక్షణ రంగం వా, బ్యాంకుల ఇన్సూరెన్స్ అన్ని కూడా ఇవాళ సమస్తం ప్రైవేట్ పరం అయిపోతున్నాయి. ఒక్క ఇష్యూ అనేటువంటి తప్ప అది కూడా మోడీ కన్ను గారు పడినట్లయితే దానికి కూడా ఆ రకమైనటువంటి గతి పట్టనటువంటి పరిస్థితి అనేటువంటి ఉన్నది. కాబట్టి ఇవాళ నువ్వు 3 ఏళ్ళ ఉత్సవాలు జరుపుకుంటున్నావు అంటే ఎందుకు జరుపుకుంటున్నావు? నువ్వు కార్యమార్గమే తీవ్రమైన దాడి చేస్తూ ముప్పేట దాడి గురిపెట్టి ఆ రకంగా నువ్వు కానీ ఉత్సవాలు చేసుకుంటే మాత్రం మేము చూస్తూ ఊరుకునే లేదు. నువ్వు ఏం చేసావని చెప్పి ఇవాళ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నావు అని చెప్పేసి మనం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఏమిటి ఉన్నది. బిఫోర్ ఐ కన్క్లూడ్, యాజ్ ఐ కమ్ ఫ్రమ్ ఢిల్లీ, ఐ హావ్ టు ఓన్లీ టెల్ యూ అబౌట్ వన్ డిసిషన్, రీసెంట్ డిసిషన్, దట్ ఆల్ ద సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ హూ హావ్ బీన్ ఫైటింగ్ వర్సెస్ గవర్నమెంట్ అండ్ ఆల్ ద నేషనల్ ఫెడరేషన్, బ్యాంక్, ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిసిటీ, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఆల్ ద ఫెడరేషన్, వి హావ్ మెట్ ఆన్ 30th May అండ్ డిసైడెడ్ that we will intensify our struggle in the face of serious attack against the working people. We have decided in the coming months all over the country there will be sectoral movement, transport, electricity, etc., etc., various sectors, and also united movement at the national level by all central trade unions and federations. Thousands and thousands of workers, I don't want to go into detail. We have decided on 30th May this meeting was held. 2nd June central trade unions have taken decision. In the coming days calls will come. Be prepared, there will be waves of struggles in this country. When the body government wants to have body festival, it will be the response of the working people. With all the toiling masses, we will try to unify the peasants, small traders, small operators, everybody together, and resist this policy. And body festival will be there, waves of struggles will be there, and this government and its anti-people policies will be thrown out of this country. The working people in the country will see that these policies are defeated. It is in such a situation that this conference is taking place. నేను ముగించే ముందు మీకు చెప్పేది ఏంటంటే ఇవాళ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు అలాగే స్వతంత్ర ఫెడరేషన్ అన్ని కలిపి మే 30వ తారీఖున సమావేశమయ్యాయి. అలాగే జూన్ 2వ తారీఖున సిఐటి అనేటువంటి కూడా సమావేశం అవడం జరిగింది. ఈ మే 30వ తారీఖున జరిగినటువంటి అఖిల భారత కేంద్ర కార్మిక సంఘాలు అలాగే జాతీయ ఫెడరేషన్ అన్ని కలిపి నిర్ణయం చేసిందంటే మోడీ అత్యంత దుర్మార్గంగా కార్మికవర్గమైన వ్యతిరేకమైనటువంటి విధానాలని అమలు చేస్తున్నాడు. కాబట్టి దీన్ని త్రిప్పుకొట్టేటట్టుగా భారతదేశంలో ఉన్నటువంటి సమస్త శ్రామిక వర్గాన్ని, కార్మికుల్ని అందరినీ కూడా సమైక్యం చేసి రాబోయే కాలంలో పోరాటాలు ఉధృతం చేయాలి. వెళ్ళవల్లాగా పోరాటాలు అనేటువంటిది రావాలి. ఆ వెళ్ళవల్ల వచ్చే పోరాటాల్లో మోడీ గవర్నమెంట్ యొక్క విధానాలు అనేటువంటిది కొట్టుకుపోయే రీతిలో ఆ రకమైనటువంటి కార్యక్రమాలు అనేటువంటిది రూపొందించాలని చెప్పేసి, ఆ రకమైన కార్యక్రమాలతో ముందుకెళ్లాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా నిర్ణయం చేశాయి. కాబట్టి మోడీ ఒక్కొక్క ఉత్సవాలు నిర్వహిస్తుంటే భారతదేశం కార్మికవర్గం మాత్రం చూస్తూ ఊరుకోకుండా మొత్తం సమస్త శ్రామిక వర్గాన్ని కూడా సమైక్యం చేసి సమస్యల పోరాటంలో వెలువలో ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పేసి ఈ 10వ మహాసభ జరుగుతున్న సందర్భంగా తెలియజేస్తాం. When we are trying to unify the whole country, there is a serious effort to disrupt the unity of the people in the name of God, in the name of religion, and various other slogans. Working class,
for the working people. It is unity and struggle, and that the banner of unity and struggle will be raised, and in the coming days it will be unity struggle against the policies. The CITU gave a call, intensify the class struggle to change the policies. In the coming days, that will be the slogan, intensify our struggle. And so, before I conclude, I take this opportunity once again to thank the All India Road Transport Workers Federation and the reception committee here who is organizing the 10th conference. I thank them all for giving me an opportunity to be here and to declare this public this conference inaugurated in this rally. భారతదేశంలో ఉన్నటువంటి సమస్త శ్రామిక వర్గం కలిపి ఇవాళ సమైక్యంగా పోరాటానికి సమాహితం అవుతుంటే ఈ యొక్క ఐక్యతను చీల్చేటట్టుగా ఇవాళ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ దేవుడి పేరు మీద, మతం పేరు మీద, కులం పేరు మీద కార్మికవర్గాన్ని చీల్చడానికి ప్రయత్నాలు అనేటువంటివి చేస్తున్నాయి. కాబట్టి ఇవాళ కార్మికవర్గం మతం అందరూ కలిపి ఈ యొక్క చీలికని దుష్ప్రయత్నాలు అన్నింటినీ కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. సమైక్య బావుటాన్ని మనం ఖచ్చితంగా ఎగరేయాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి కోరికలు అన్నింటినీ కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రీతిలో రాబోయే కాలంలో పోరాటాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి ఇవాళ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ యొక్క 10వ జాతీయ మహాసభ విశాఖపట్నంలో ప్రారంభం సందర్భంగా మీ అందరికీ కూడా సిఐటి అఖిల భారత కేంద్రం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క మా మహాసభని లాంఛనంగా ప్రారంభిస్తున్నామని చెప్పి మీకు ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ.